ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో పనిచేస్తామని రూడా చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి అన్నారు. స్థానిక 38వ వార్డులో ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ నందూరి రమణతో కలిసి సమస్యల పరిష్కారం కోసం పర్యటించారు. వార్డులో ఇంటింటికి వెళ్లి నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరాలో నిత్యం తలెత్తుతున్న ఇబ్బందులు, డ్రైనేజీలో పూడికతీత, శానిటేషన్, రోడ్లు, వీధి దీపాల సమస్యలను స్థానిక ప్రజలు ఆమె దృష్టికి తీసుకురాగా మేడపాటి శర్మారెడ్డి నగరపాలక సంస్థ అధికారులకు అక్కడి నుండే ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం కోసం ఇంతగా ఆలోచించిన దాఖలాలు లేవని, తమ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం పరితపిస్తున్నారు. 37వ వార్డు ఇన్ఛార్జ్ సూరిబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉదయభాస్కర్, నామన వాసు శ్రీరాములు, సచివాలయం సిబ్బంది, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి 38వ వార్డులో మా ఇన్ఛార్జ్ గారైనా మా ఎక్స్ కార్పొరేటర్ గారైనా మరి కేబుల్ రమణ గారు ఆధ్వర్యంలో రావడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ ఒక మూడు సమస్యలు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈ స్కూల్లో, ఈ టౌన్ హై స్కూల్లో ఏంటంటే ఒక బిల్డింగ్ ఉండడం మూలంగా పిల్లలకి ఆట స్థలం లేదని 6 మంత్స్ బ్యాకే మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కరోనా మూలంగా ఏంటంటే అందరూ కూడా పెద్ద పట్టించుకోలేదు. సో ఇక్కడ ఈ శానిటేషన్ ఇక్కడ వాడుకునేవారు, ఈ రూమ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఉన్న శానిటేషన్ వాడుకునే ప్లేస్ కూడా మార్చేయడం జరిగింది. ఆ రూమ్ ఏంటంటే వేస్ట్గా ఉండడం మూలంగా ఈరోజు ఆ రూమ్ ఉండడం మూలంగా ఏంటంటే ప్లే గ్రౌండ్ లేకుండా అయిపోయింది పిల్లలకి. సో ఇదన్నీ కూడా మేము ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు మరి ఇక్కడ ప్లే గ్రౌండ్ కోరుతున్నారని చెప్పి ఇమీడియట్గా మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, సో ఇక్కడ ఏ విధంగా మరి ప్లే గ్రౌండ్ పెట్టి ఒక ప్లే ఎక్విప్మెంట్స్ పెట్టి ఈ ఏరియాలో ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలకి, ఎందుకంటే సుమారు ఈ స్కూల్లో 400 పీపుల్ స్ట్రెంగ్త్ కూడా ఉండడం జరిగింది. సో వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఇక్కడ ఇది డిస్మాటిల్ చేసి ఇక్కడ ప్లే ఐటమ్స్ పెట్టే విధంగా మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తానని, అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఒక సీసీ రోడ్డు, ఇక్కడ ఒక 2 సీసీ రోడ్లు, అదేవిధంగా బీటీ రోడ్లు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో సీసీ రోడ్డు రేపు మార్నింగే మరి శంకుస్థాపన కింద మరి కొబ్బరికాయ కొట్టే విధంగా కాంట్రాక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా రోడ్లు ఏంటంటే ఏక టెండర్ పిలవడం మూలంగా సుమారు 45 లక్షలు టెండర్ పిలవడం మూలంగా ఒకే కాంట్రాక్టర్ రావడం మూలంగా ఆ కాంట్రాక్టర్ అది ఇబ్బందుల్లో ఉండి ఆయన వర్క్ చేయట్లేదు. సో ఇది బ్రేకప్ చేసి 8 లక్స్ 7 లక్స్ ఆ స్టైల్లో బ్రేకప్ చేసి ఏంటి మరి రోడ్ వైజ్ టెండర్ వేయడం కూడా ఏంటి జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి వర్క్ కూడా ఇమీడియట్గా చేయించే విధంగా మరి కృషి చేస్తామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో రాజమహేంద్రవరం మీద మరి ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడైతే స్థానికంగా ఇబ్బందులు అన్నీ కూడా మరి సీఎం గారి దృష్టికి తెలిసి మరి తెలియచేయమని మరి కమిషనర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఏ వర్క్ ఉన్నా సరే ఒక స్పెషల్ శాంక్షన్ ఇచ్చి రాజమహేంద్రవరం డెవలప్మెంట్కి కృషి చేస్తానని చెప్పి కూడా సీఎం గారు మా అందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి, సో స్థానికంగా ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మరి తెలుసుకోమని మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు గ్రౌండ్ లెవెల్లో మరి పర్యవేక్షణకి పంపడం జరిగింది. సో ఖచ్చితంగా ఈరోజు సీఎం గారు ఏ రకంగా అయితే పథకాలు ఇచ్చి అందరినీ కూడా ఆనందపరిచే విధంగా ఈరోజు స్టేట్ లెవెల్లో చేస్తారు, అదేవిధంగా రాజమహేంద్రవరంలో స్థానిక డెవలప్మెంట్ కూడా సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కృషి చేసే ఉద్దేశంలో ముందుకున్నారని, సో ప్రతిదీ కూడా ఏదో వచ్చాము వెళ్ళామని కాకుండా మరి వర్క్ జరిగే విధంగా మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.